हेलो फ्रेंड्स वेलकम टू बीअलर्ट मी चुट्टू जरुगुतोन्ना मिम्मल्नि अप्रमत्तं चेसे कथनालपै फोकस चेस्तू इवाल्ट बीअलर्ट लोकि एंटर अयिपोदां ఉపాధ్యాయుల్ని దేవుళ్ళలా భావిస్తూ ఓ వైపు గురు పూజోత్సవం జరుపుకుంటూ ఉంటే విలువలేని కొందరు పంతుళ్ళు ఆ వృత్తి పరువు తీస్తున్నారు. పీకల దాకా మందు కొట్టి స్కూల్కొచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు సార్ వారు. అంతటితో ఆకుండా తాగిన మత్తులో పిల్లల్ని చితకబాదాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గొట్టుముక్కల గ్రామం. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలో హలీం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం ఫుల్గా మందు కొట్టొచ్చిన హలీం స్కూల్లో నానా హంగామా చేశాడు. మత్తులో స్కూల్ ఫర్నిచర్ని ధ్వంసం చేశాడు. తానేం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ అయ్యవారు ఉపాధ్యాయులు కూర్చునే గదిలోనే మూత్రం పోశాడు. ఓ టీచర్ బైక్ గాలి తీసేశాడు. ఇతగాడి ఆగడాల్ని గమనిస్తున్న పిల్లల్ని వీరబాధుడు బాదాడు. ఇలాగైతే లాభం లేదనుకున్న మిగిలిన ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ను పిలిచి హలీం ఆగడాలను చూపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉంది రిజిస్టర్లను పగల అదేవిధంగా పాఠశాల సామాగ్రి బెంచీలు కుర్చీలు టేబుల్లు వాటి తన్నీ చేయడం పోయి ఆఫీస్ రూమ్లో మూత్రం చేయడం అదేవిధంగా వచ్చి టీచర్ బండి గాలి తీయడం ఇవన్నీ జరిగింది. సరే ఇంత జరిగినా మనం స్పందించుకుంటే బాగుండదని ఉద్దేశంతో మన గ్రామ సర్పంచ్ కానీ గ్రామ పెద్దలు పిలిపించడం జరిగింది. అంటే టీచర్ల వల్ల పిల్లలు పాడవుతారు కానీ టీచర్ పిల్లలు అయితే పిల్లల భవిష్యత్తు కానీ పిల్లలు చదువు చెప్తారని మేము అనుకుంటే పిల్లలకే ఇలాంటి చలవాళ్ళు వాటిని నేర్పడం పద్ధతి కాదు సార్. ఇలాంటి సార్లను తీసేసి మాకు వేరే టీచర్ని అపాయింట్మెంట్ చేయగలరని మేము కోరుకుంటున్నాం. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే ఇలా తప్పుడడుగులు వేస్తుంటే ఒంటి మీద స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటే ఏమనాలి, ఏ శిక్ష వెయ్యాలి? అలాంటి వాళ్ళను చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు?